అన్నీ చెప్పు. నిన్న వచ్చా మొన్న షాపింగ్ వెళ్ళావా? లేదక్క. మరి ఎందుకు రాలేదు? కొండాపూర్కి వెళ్ళామక్క. మరి రిలేటివ్స్ వచ్చారక్క వైజాగ్ నుంచి. శ్యామక్క అడుగుతున్నారు. అయ్యో సెలీనా ఏది కనిపించట్లేదా? ఇది చెప్తలేదు. జ్యూలాకి ఇంకా ప్లేస్ దొరకలేదు. మీరు ఎవరు బ్రేక్ చేస్తారు ఇవాళ? జోయా హాయ్, ప్రైజ్ ది లార్డ్. విద్య అయిపోయావు. ఓకే, పూర్తి చేస్తుందంట, ప్రేయర్ చేసేస్తారు. ఒకటి చేస్తుందంట. ఓకే సెలీనా, ఓవర్ టు యు. జోయా చేస్తుందా లేకపోతే జోయా ప్రేయర్ చేస్తావా? మనం ప్రేయర్ చేస్తున్నాం. వన్ అంటే మొక్కలించండి, 20 చేజ్ జోయించండి, 20 కలిపించండి. హలో హలో స్టోతం స్టోతం, మమ్మల్ని ఉదయం నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ ఎస్ఐ. వర్షం తగ్గించండి ఎస్ఐయా. అందరూ ఫ్రెండ్స్ అందరు తొందరగా జాయిన్ అవ్వడానికి సాయం చేయండి ఎస్ఐయా. ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా జరుపుకునేటట్టు సాయం చేయండి ఎస్ఐయా. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుండండి ఎస్ఐయా. ఇచ్చింది ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అడిగి వేకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యొక్క పావని యొక్క మరి జోయాన్ చూసారా మీరు ఎంత చక్కగా నీల్ డౌన్ చేసి చేసినందుకేమో రూత్ కి గాడ్ బ్లెస్ యూ. రూత్ అండ్ ఎవరు సెలీనా, గాడ్ బ్లెస్ యూ. మరి మోకరించినందుకు, స్పెషల్ గా మోకరించినందుకు జోయాకి ఏసే మిమ్మల్ని బహుగా దీవించుగాక. పిల్లలు వన్
1, 2, 3. మహాపరిశుద్ధుడ మహాగణుడ యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపల తండ్రి, నాకు మాకు ఇచ్చిన మరి యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ సమయంలో తండ్రి ప్రభు చిన్న బిడ్డలు నాయన సెలీనా రూత్ ఇద్దరు కలిసి చక్కటి ప్రేయర్స్ చేసి ఉంటుండగా ప్రభా బిడ్డలందరూ మోకరించినారు తండ్రి నేను. అలాగే జోయ కూడా ప్రభా తన ప్రార్థన అంటే మోకరించాలి అనే విషయాన్ని తెలుసుకొని తండ్రి అంత చిన్న వయసులో ప్రభా తను మోకరించగలగటానికి మీరు ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే బిడ్డలందరూ కూడా ప్రభా చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభా వాళ్ళ జీవితకాలం అంతా కూడా అవి గొప్ప ఆశీర్వాదం కాగలగటానికి మీరు ఎంతో కృప చూపిస్తున్నారు నాయన. అందరిని బట్టి నీకు వందనాలు. సపోర్ట్ ఇస్తున్న పేరెంట్స్ అందరిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నప్పటికీ నీ తండ్రి నాయన మరి ప్రక్కనే ఉండి ప్రభు బిడ్డల ఎదుగుదలలో తండ్రి ఆత్మీయ ఎదుగుదలలో మీరు వాళ్ళు ఎంతో కృప చూపిస్తారు, వాళ్ళెంతో సహాయం చేయడానికి మీరు కృప చూపిస్తున్నారు ప్రభా నీకు వందనాలు నాయన. మరి తల్లిదండ్రులు ప్రభు మరి బిడ్డల్ని ఎంతో నడిపించవలసిన స్థితి నాయన మరి అందరూ చేయలేకపోతున్నారు కానీ నాయన మరి జూమ్ లో ప్రభు అనేక మంది తల్లిదండ్రులు బిడ్డల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుండగా వారి కుటుంబాలను వారిని మీరు మరింతగా దీవించమని అడుగుతున్నాం ప్రభా. నేర్చుకుంటున్న బిడ్డలు నాయన రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయబోతూ ఉంటుండగా ప్రభా నాయన అన్ని కార్యక్రమాల్లో ప్రభా మీ కృప మెండుగా దయచేయండి తండ్రి. ముఖ్యంగా కిడ్స్ టైంను కూడా ప్రభా చక్కగా చేసుకోగలగడానికి సహాయం చేయండి. 6th న క్రిస్మస్ ప్రోగ్రామ్ కానీ తండ్రి అన్న శాలిమన్న బర్త్డే కానీ 600 ప్రోగ్రామ్ కానీ తండ్రి అంతా కూడా చక్కగా చేసుకోగలగటానికి బిడ్డలందరూ ఎంతో మంది పార్టిసిపేట్ చేయగలగటానికి మీరే సహాయం చేయండి తండ్రి. బస్ అనేది ప్రభావం అందరి పైన ఉంచమని అడుగుచు. చాలామందిని బట్టి నాన్న జోషాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి. అలాగే చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మరి ఇంకా ఎంతో మంది బిడ్డలు రాగలగటానికి మీరే వాళ్ళకి ఆసక్తిని అవకాశాన్ని కలిగించమని అడుగుచు. యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మిక్కిలి వినయంతో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్ అక్క. థాంక్ యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు కమ్ ఆన్ అందరూ చేయాలి పొజిషన్స్ కి. రెడీయా? యాక్షన్ సాంగ్ చేయడం రెడీగా ఉన్నారా? జాయ్. వెరీ గుడ్. ఫైన్. ఓకే చేసేద్దాం, యాక్షన్ చేసేద్దాం, దేవుని మెంబర్ చేద్దాం. హాయ్ 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 గా ఒక చిన్న పాట పాడదాం పిల్లలు. పిల్లలు వచ్చేయండి వచ్చేయండి పిల్లలు. అమ్మో జోయా కూడా రెడీగా ఉంది. హాయ్ హాయ్ గా పాట పాడేద్దాం మరి. రెడీగా ఉన్నావా? పాడేద్దాం. హాయ్
రోజు సండే స్కూల్కి వచ్చినప్పుడు వాక్యం నేర్చుకుంటాం, అలాగే ప్రార్థనలు నేర్చుకుంటాం, బోండ్లన్నీ నేర్చుకుంటాం కదా. మరి ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి కదా. మరి అలా ఫాలో అవుతూ హాయ్ హాయిగా దేవుళ్ళతో ముందుకు సాగడం, దేవుణ్ణి వెంబడించడం అనేది మనము సండే స్కూల్ ద్వారా నేర్చుకున్నాం. అవునా కదా? ఇవన్నటికి విడిపించదు, విడవద్దు పిల్లలు, అస్సలు విడవద్దు. ఓకేనా? ఏసు వైపు చూస్తూ ముందుకే సాగుదాం, దేవుణ్ణి వెంబడించి మనం సాగుదాం. ఓకేనా? ఎస్ మరింకోసారి చూద్దామా, హాయ్ హాయిగా పాడదాం. మరింకోసారి పాడదామా అక్క? పాడదాం అక్క, చేద్దాం అక్క, పాడిద్దాం. నువ్వు అప్పుడే చున్నీలు ఎందుకమ్మా నీకు? దాన్ని వేసుకోవటమే సరిపోయింది, యాక్షన్ చేయలేదు అసలు. అసలు చేయలేదు అంటే చేద్దాం అనుకుంటుంది, అదేమో జారిపోతుంది అటు ఇటు. అయ్యో పిన్నులు అన్న పెట్టేసుకో. గుడ్ గర్ల్ కదా నువ్వు. ఓకే వెరీ గుడ్. ఓకే వచ్చాను, మేము ప్లేసెస్ కి వచ్చేసాను. జాయిన్ లిల్లీ, హ్యాపీ కూర్చోను అన్న. ఏమైంది? తమ్ము కూర్చొని ఇవ్వట్లేదా? తమ్ము నీకే కావాలా సోఫా? సూపర్ ఉన్నాడు, వద్దులే తీసేయమ్మా. నువ్వు పెట్టుకోలే, నువ్వు పెట్టుకో. ఓకే అమ్మా, తప్పుడప్పుడప్పుడు చిన్నోడు కదా పేచే పెడతాడు అలాగా. పిల్లలు బైబిల్ ప్యాక్ చెప్పాలి. పిల్లలు బైబిల్ ప్యాక్ హలో 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 ఎస్ బైబిల్ ప్యాక్ చెప్పడానికి మన మధ్యలో ఉన్నది ఎవరు అంటే హ్యాపీ. హ్యాపీ ఓవర్ టు యూ. ప్రేస్ ది లార్డ్ అక్క, ప్రేస్ ది లార్డ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు శరీర కార్యముల గురించి నేర్చుకుందాం. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రూరము, కక్షము, భేదములు, మకతములు,
అసూయలు మత్తుతులు అల్లరిత కూడిన ఆటపాటలు పది మనం పదిహేను మాసాలకి మనం ఇవాళ టెన్ నేర్చుకుందాము నెక్స్ట్ క్లాస్ లోని ఫైవ్ నేర్చుకుందాము థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ నానా చక్కగా చెప్పావు హ్యాపీ వెరీ గుడ్ నానా చాలా ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నావు అండ్ మమ్మీ సపోర్ట్ డాడీ సపోర్ట్ కూడా ఉందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ పేరెంట్స్ ఆల్సో వెరీ గుడ్ వెల్ డన్ గాడ్ బ్లెస్ యూ నానా రేపు బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి మన మధ్యలో ఉన్న జాయ్ అండ్ లిల్లీలో జాయ్ చెప్తా జాయ్ ఓకేనా బుక్ లో నుంచి పాట పాడాలి యాక్చువల్ గా ఎవరి పేరు చెప్పాను నిన్న నేను పాడడానికి వారు రాలేదా వచ్చారు కట్ అయిపోయింది ఓకే సెలీనా పాడనా పేజ్ నంబర్ చెప్పాలి పాట నంబర్ చెప్పాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాట పాడుకుందాం సాంగ్ నంబర్ 12 కవళి కవళి ఆ సాంగ్ ఫ్రెండ్స్ కవళి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంటి పరదేశు కవళి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంట ప్రభు యేసు అమ్మ నాన్న కొట్లాడుకుంటే మధ్యన మధ్యన ఏం కాను ఇంకాను ఇంకాను కుట్టేసుకుంటే మాదిరి చూపే వారెవరు 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 ప్రభువా పుట్టించవా ప్రేమ సమాధానం మా ఇంట్లో యేసు కలిగించవా ఎప్పుడు క్షమించు గుణము మనసులో కవాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 ప్రభు క్రీస్తు చీటికి మాటికి కొట్టేసుకొని చిరాకు పడితే చూడలేము మా నాన్నము ముఖము సనుగుతూ సాధించే మా అమ్మకు చూస్తే భయం 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 ప్రభువా పుట్టించవా ప్రేమ సత్యం మనసులో కవాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంత ప్రభు యేసు కవాలి 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 మా ఇల్లు ప్రభు యేసు ఉండాలి 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 మా ఇంత ప్రభు యేసు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అక్క ప్రెసెస్ అక్క జోయా ఎంత బాగా పాడా జోయా నువ్వు వెంకతో పాటు ఎక్సలెంట్ ఎక్సలెంట్ చూసావా సెలీనా నువ్వు పాడుతూ ఉంటే రోజు చూస్తుంది కదా పక్క నుంచి కదా ఓహో నేను కూడా అక్కలాగా పాడాలి అని చెప్పి లే పాడింది నీ భాష మేము నేర్చుకోవాలి ఎలాగా చాలే మంగళ పంపించారా అంకుల్ పంపించారు అబ్బో ఓ మరి థ్యాంక్స్ చెప్పవా పాస్టర్ అంకుల్కి జోయా పాడేసిన వెంటనే ప్రైజ్ లా చెప్తుంది గాడ్ బ్లెస్ యూ నాన్న జోయా సెలీనా ప్రైజ్ లాడమ్మా
Okay, well done. Joya ki, inni ka claps va Joya ki. Claps va na, come on. Joya patko patko. Joya claps patko. One black. Ayyo, vinipinchaledu, cut ayipoyindi. Ago evariki vinapadaledu. సూపర్ స్పీడ్ సెలీనా సెలీనా కదా స్పీడ్ అది ఓకే రేపు పాట పాడేది ఎవరునంటే స్టేసి ఓకేనా స్టేసి ఫైన్ నెక్స్ట్ హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం హోంవర్క్ చెకింగ్ చేయడానికి అత్త అక్క ఉన్నారు మన మధ్యలో అక్క ప్రైజ్ లార్డ్ ఓవర్ టు యూ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ శ్యామలక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ అక్క అండ్ మిన్నీ అక్క ఇంకెవరున్నారు అందరికి ఇక్కడ ప్రైజ్ హోంవర్క్ చేశారా సాటర్డే హోంవర్క్ ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క అక్క మెమరీ వర్స్ అక్క మెమరీ వర్సెస్ అక్క ఓకే అమ్మ హోంవర్క్ అక్క వెరీ గుడ్ బా చేశారు హోంవర్క్ అక్క వెరీ గుడ్ ఫోన్ గా డ్రా చేశారు చాలా బా చేశారు నన్న అక్క మెమరీస్ చెప్తాం అక్క చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను 3:16 ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు బోత్ రూత్ అండ్ జాయన్ ని నిన్నటి హోంవర్క్ చేశారా రకపే పదం ఏంటి తో నేను చేయమన్నాను కదా చేశారా చేయలేదా ఓకే నో ప్రాబ్లం ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ థాంక్యూ అక్క ప్రైజ్ బుక్ అక్క క్రిస్మస్ కే ప్రోగ్రామ్ గురించి రాశాను అక్క వెరీ గుడ్ దిస్ వెరీ గుడ్ దిస్ వే దట్ వే క్రిస్మస్ డే నిర్మల అక్క యాక్టివిటీ అక్క ఇది ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది అరుణ అక్క యాక్టివిటీ అక్క బాగుంది బాగా చేశారు నాన్న ఇది లత అక్క అక్క ఓకే ఓకే అమ్మ వండర్ఫుల్ తల్లి ఇది డ్రా చేసినట్టు నువ్వే డ్రా చేసావా అవును అక్క నేను డ్రా చేశాను అక్క ఇది నిన్నటిది అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ 10 ప్లేస్ అక్క వెరీ గుడ్ చాలా బాగా చేసావు నాన్న చాలా కలర్ఫుల్ గా ఉంది చక్కగా ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ జాన్ 3:16 ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ జాన్ 3:16 ఫర్ జాన్ పాటలు కూడా రాని ఇంత చక్కగా చెప్పావా అసలు ఎంత బాగా చెప్పేస్తుందో సూపర్ నాన్న జోయా కదా
నిన్నది హోంవర్క్ కూడా చేసావు చాలా సూపర్ గా చేసావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు కొంచెం పైకి వెరీ గుడ్ బాగుంది మెమరీ వర్క్ చెప్తాను అక్క నౌరే ప్రేయర్ పాయింట్ అక్క ఓకే ఓకే 12 సన కిచెన్ గురించి అక్క హ్యాండ్ రైటింగ్ నీదేనా జాయ్ మమ్మీ చేయమని చేయబట్టుకొని రాసిస్తారు అక్క మమ్మీ చేయబట్టుకొని రాసిస్తారా అంటే కూడా అనమాట ఓకే ఓకే బాగా డ్రా చేస్తా బాగుంది వెరీ చెప్పండి నాన్న దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిలాగా పుట్టిన వాడేదుదా విశ్వాసము ఉంచిన వాడును ప్రతి వాడును నిత్య జీవమును పొందునట్లు ఆయా అలంకరించెను Very good, very good. God your, bless you. Your hand. 360. 360. Okay, very good, very good. 360. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Chayiledakka. Prayer points rasavakka. లేదా ఏమీ చేయలేదా నిన్నటి హోంవర్క్ కూడా చేయలేదా చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడిని విశ్వసించుచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును యోహాను 33:16 మరొక్కసారి మెమరీ వర్స్ నేర్చుకో హ్యాపీ ఓకేనా చెప్పాను మధ్యలో సరిగ్గా చెప్పలేదు ఓకేనా వెల్ ప్రిపేర్డ్ గా నేర్చుకో గాడ్ బ్లెస్ షారిన్ అన్మ్యూట్ ప్రైజ్ ది లార్డ్ షారిన్ హోంవర్క్ చేసావా Okay, no problem. God bless you. God bless you. Hello, Joseph and Mary. Jaya Sonika. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Activity Shailedha, Akka. Memory verse Shiptam, Akka. Okay, Chappan, Amma. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి ఎందు విశ్వాసము ఉంచిన ప్రతి వారిని నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను యోహాను 3:16 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చేయించడానికి సన్నీ సోనీ మీడియా ఆన్ చేసుకోలేదు నీ హోంవర్క్ చేయించలేదు ప్రతిరోజు వస్తున్నారు నేను రిమూవ్ చేస్తున్నాను
పిలిచింటే పలకట్లేదు మరి. ప్రిస్కిల్లా ఉన్నారా ఎవరైనా? నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? ఓకే సన్నీ స్టక్ అయిపోయారు. వచ్చిందా? వచ్చిందా? అక్క మెమరీ వర్స్ చెప్తున్నాను అక్క. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. యోహాను 3:16. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరైనా ఉన్నారా? ఏం చూయాలి? ఓకే సారీ జోయల్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ జోయల్. అక్క మెమరీ వర్స్ రాయలేదు అక్క. మెమరీ వర్స్ చెప్తావా? God so loved the world that he gave his only begotten son, that whoever believes in him should not perish and have everlasting life. And have your everlasting life. John 3:16. Thank you, Akka. God bless you. God bless you, God. Okay. Ante na inga varaleru kada. Okay. Fine. Manamu lesson loki vellipodamu twaragane. Oka 2 minutes nenu teeskuntanu ante na announcement kosam. Okay na? మనకి 600 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడు పిల్లలు మీరే చెప్పాలని ఒకటి అడుగుతాను, మీరే చెప్పాలి. ఏం కూడా ఎవరైనా మర్చిపోయారా ఏంటో చూసేద్దాం. ఓకేనా? ఎవరు పోటీ పెట్టేద్దాం, ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. 600 డేస్ ఎప్పుడు ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తే చెప్తారు చూద్దాం. ఎప్పుడు మనకి 600 డేస్ సెలబ్రేషన్ జరిపించుకోకపోతున్నాం కదా. ఇన్వైట్ చేయండి, కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసేయండి. చక్కగా ఆనందిద్దాం, సంతోషిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఓకేనా? ఆ రోజు మీ హోంవర్క్స్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి. ఓకేనా? ఈ 100 డేస్ వరకు మీరు చేసిన హోంవర్క్, ఎన్ని హోంవర్క్ ఉంటే అన్ని హోంవర్క్స్ మీ కంపల్సరీగా ఆ రోజు డిస్ప్లే చేయాలి. ఎవరు కూడా యాబ్సెంట్ అవ్వద్దు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. దెన్ మనకి క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా ఉంది. ఎప్పుడు? ఎంజాయ్ చెప్తున్నాడు. 6 డిసెంబర్ అని. ఓకే, వెరీ గుడ్. 26th కాదు, 6th డిసెంబర్. 6th డిసెంబర్ మనకి క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది. సో ఆ రోజు మీకు క్యారెక్టర్స్ ఇవ్వబడ్డాయి. క్యారెక్టర్స్ ప్రకారం మీరు రెడీ అవ్వాలి, చక్కగా సంతోషంగా ఆ రోజు రావాలి. దేవుని స్తుతిద్దాము, గణపరుద్దాము. మనము ఆ రోజు ఇంకొక స్పెషల్ కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఏంటిదంటే అంకుల్ శారమ్ అంకుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఆ రోజు కూడా మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయాలి. ఓకేనా? మీరు మాత్రమే కాదు, మీ కొత్త ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి. ఆ రోజు చక్కగా ఆనందిద్దాము, సంతోషిద్దాము. దెన్ 24th 25th కూడా మనము చిన్న చిన్నగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేస్తాం. 24th న మీరందరూ కూడా ఒక్కొక్కరికి మెమరీ బస్ ఇవ్వబడుతుంది పిల్లలు. ఆ మెమరీ బస్ మీరు మెమరైజ్ చేసుకోవాలి. ఆ రోజున మీరు మెమరీ బస్ చెప్పాలి 24th న. ఓకేనా? 25th న ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ నేను చెప్పట్లేదు, ఆ రోజే మీకు రివీల్ అవుతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. అక్క రిజర్వ్ వెళ్ళిపోదాం అక్క. ఓకే అక్క, పావని అక్క. పావని అక్కడ స్పాట్లైట్ చేస్తే మీరు వచ్చారు.
మహాపరిశుద్ధుడా గొప్ప దేవ జీవం కలిగిన స్వయం జీవాధిపతి ఘనమైన మంది వందనాలు చెల్లించుకుంటున్నాము. సర్వోన్నతుడా సర్వాధికారి సర్వసృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో పాద సన్నిధిలోకి రావడానికి మాతో చిన్న బిడ్డలైన వారందరికీ మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అవకాశాన్ని వాళ్ళని నిన్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇదిగో యాక్షన్ సాంగ్ లో మీరు వందనాలు. ఇప్పటి వరకు హోమ్వర్క్ చేయించే విషయంలో కూడా మీరు సహాయం చేశారు తండ్రి స్తోత్రాలు. మరి లెసన్ లోనికి వెళ్ళిచుండగా మాకు సహాయం చెంది పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడుగా ఉంచండి ప్రభా. బిడ్డలందరూ కూడా ఆయన ఆశ కలిగి వచ్చారు ఆయన. మరి జ్ఞానం మీరు ఏం మాట్లాడబోతున్నారు తండ్రి మీకు వందనాలు. లెసన్ చెప్పబోతున్నాను పరిశుద్ధాత్మ అభిషేకం నాపై ఉంచండి తండ్రి. బిడ్డలందరూ కూడా కుదురు కలిగి చక్కగా నేర్చుకొని నాయన తండ్రి ఇదిగో మీ కృపలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఎవరికి లేకుండా శ్రద్ధగా ఉండడానికి సహాయం చేయమని సమస్తాన్ని కూడా మీ పాదాలు చెంత పెట్టుకోవచ్చు. వాక్యదానకర్త మహోన్నతుడు జీవం కలిగి నిరసై పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పిల్లలు బ్యాక్ టు పొజిషన్ 3 2 1. మరి బైబిల్స్ ఉన్నాయా అందరి దగ్గర? పక్కనే ఉన్నాయా దూరంగా పెట్టొచ్చారా పిల్లలు? Yes, very good. Angel, unna Bible chustunnaa entha ledu kada dorikipoyadu. Angel dorikipoyadu techukomar pastini. Okay pillalu, rendo Timothy ekkada untaru pillalu? New Testament ah Old Testament ah? Yes kada same. Second Timothy page number 196 pillalu 196 New Testament 196. రెండో తిమోతి 4:8 నేను చదువుతున్నాను పిల్లలు. 8 ఓకేనా? శ్యామల కరెక్టేనా? మీకు అలా వినిపిస్తుందా? చెప్పు మళ్ళా చెప్పు చూద్దాం. 2 Timothy 4:8 పిల్లలు కొంచెం రీసౌండ్ గా వస్తుంది. హాల్లో ఉన్నావా? ఎలా ఎక్కడ కూర్చో? ఎప్పుడు కూర్చున్నా చోట ఇది ఇలా ఉంచి మైక్ అక్కడ పెట్టుకో. వినిపిస్తుందా? రెండో తిమోతి 4:8 పిల్లలు తీసుకున్నారు కదా అందరు? ఏంజెల్ తెచ్చుకున్నావా బైబిల్? వెరీ గుడ్. 196 ఓకే నేను చదువుతున్నాను పిల్లలు చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. ఏం దాచబడింది పిల్లలు మన కొరకు? నీతి కిరీటం అంట కదా. ఎవరిస్తారు? న్యాయాధిపతి అయిన ప్రభు మనకి కిరీటం దాచుకుంటారు. మరి మనకి ఎప్పుడు అది ఇస్తారు? మనం ఎలా దాన్ని పొందుకుంటాము తెలుసుకుందామా? మరి మనం ఈరోజు ఎలా దాన్ని పొందుకుంటామో మనం తెలుసుకుందాం. ఓకేనా? మరి మీ బైబిల్స్ పక్కన పెట్టేసేయండి, చక్కగా శ్రద్ధగా వినాలి ఇప్పుడు మీరు. ఓకేనా? నేను క్వశ్చన్స్ అడుగుతాను, మరి నాకు రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? మీరు స్కూల్కి వెళ్ళొచ్చారా? స్కూల్కి వెళ్ళారు అందరు? వెళ్ళొచ్చారు కదా. ఆ రాగానే ఏం చేశారు? తిన్నారా? ఏమన్నా స్నాక్స్ తిన్నారా? తిన్నారా తినలేదా? తిన్నారు. లేస్లు, కుర్కురేలు, ఇంకా బనానాస్ అన్ని తిన్నారు కదా. మమ్మీ ఇచ్చినవన్నీ తినేసి ఆ వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ ఎక్కడ పడేసారు? పక్కనే వేసుకున్నారా? ఆ ఎక్కడ వేసుకున్నారు? డస్ట్బిన్ లో వేస్తారా? వేసారా డస్ట్బిన్ లో? నిజంగా చెప్తున్నారా? మమ్మీ నువ్వే తిని నేను ఇక్కడ పడేస్తున్నా అని చెప్తున్నారా? వేసొచ్చారా డస్ట్బిన్ లో? ఎక్కడుంటే డస్ట్బిన్? పక్కనే ఉంటుందా? ఎక్కడుంటది? ఇంటికి ఒక కార్నర్ లో కానీ బయట కానీ ఉంటది కదా. అవునా? ఎందుకుంటది? మన పక్కన ఎందుకు పెట్టుకోము? పెట్టుకుంటారు ఎవరన్నా డస్ట్బిన్ పక్కన? పెట్టుకుంటే ఏమవుతుంది?
స్మెల్ వస్తుంది కదా, వెరీ గుడ్ పిల్లలు, స్మెల్ వస్తుంది కాబట్టి పెట్టుకోము. రోడ్ల పైన కూడా ఎక్కడ ఉంటుంది, రోడ్డు పైన అంత డంపింగ్ అంతా వేస్తారు కదా రోడ్డు పక్కన కూడా, రోడ్డు దగ్గర కూడా ఒక సైడ్ కి కదా ఉంటది, అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ముక్కు మూసుకొని వెళ్తాం కదా. అక్కడ ఉండడానికి ఇష్టపడతామా, మనం ఇష్టపడతామా? ఇష్టపడము. ఎందుకు, స్మెల్ వస్తుంది, ఆ వైరస్ అంతా ఉంటది అక్కడ కాబట్టి మనం అక్కడికి వెళ్ళటానికి అక్కడ ఉండటానికి ఇష్టపడము కదా. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ లో ఒక బాబు ఉన్నాడు పిల్లలు, ఆ బాబు అక్కడ ఉన్నాడంట. మరి ఎలాంటి పరిస్థితుల్లో తను ఉన్నాడు, తనకి ఏం జరిగింది, తను ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా? ఎస్. అయితే ఒక పెద్ద సిటీ పిల్లలు, పెద్ద సిటీలో ఒక మీలాంటి చిన్న బాబు ఉన్నాడంట. జాయ్ వింటున్నావా? రుత్ జాయ్, ఆ జాయ్ లాంటి చిన్న బాబు ఉన్నాడంట. ఆ బాబు పేరు ఏంటి తెలుసా మీకు? బార్నీ. చెప్పండి, లిప్స్ తో చెప్పండి, బార్నీ. అయితే పిల్లలు మీ అందరికి మమ్మీ డాడీ అక్క అన్న చెల్లి తమ్ముడు అందరు ఉన్నారా? ఉన్నారు కదా, మమ్మీ ఉన్నారు, డాడీ ఉన్నారు. కానీ ఆ బాబుకి ఎవ్వరూ లేరంట పిల్లలు, ఎవ్వరూ లేరు. తన ఆర్ఫన్, ఎవ్వరూ లేని బాబు అంట కదా. ఎవరైనా లేకపోతే ఎలా ఉంటది, చాలా కష్టం కదా, చాలా ఇబ్బందిగా ఉంటది కదా. ఎవ్వరూ లేరు, తినడానికి లేదు, ఉండటానికి లేదు. మనకైతే డాడీ మమ్మీ ఏది అడిగినా ఇస్తారు, మనకు ఉండటానికి ఇల్లు ఉంది. కానీ బార్నీకి ఎవ్వరూ లేరంట పిల్లలు, తినడానికి కూడా ఏమీ లేదంట. మరి తినడానికి ఏమీ లేనప్పుడు తను ఎలా బ్రతుకుతాడు? మరి మనకి శరీరానికి శక్తి కావాలంటే మరి తినాలి కదా, కదా తినాలా లేదా మీ దాన్ సార్? ఆ తినాలి. కాబట్టి అయితే నేను ఎలాగైనా ఏదైనా ఒక పని చేసుకోవాలి అని ఆలోచించాడు. ఆలోచించినప్పుడు తనకు ఒక ఐడియా వచ్చింది పిల్లలు. ఏం ఐడియానో తెలుసా? నేను న్యూస్ పేపర్స్ అమ్ముకుంటాను చూడండి, కనిపిస్తుంది కదా, న్యూస్ పేపర్స్ అమ్ముకుంటాను. న్యూస్ పేపర్స్ అమ్ముకొని రోజు న్యూస్ పేపర్ అమ్ముకున్నప్పుడు కొంత అమౌంట్ వచ్చింది కదా నాకు, ఆ అమౌంట్ తో నాకు కావాల్సినవి కొనుక్కుంటాను అనేసి అనుకొని ఐడియా రాగానే వెంటనే న్యూస్ పేపర్స్ తీసుకొని అమ్ముకోవడానికి వెళ్ళాడు పిల్లలు. న్యూస్ పేపర్ వాళ్ళు తెలుసు కదా మీకు ఇలా విసిరేస్తారు, తెలుసు కదా న్యూస్ పేపర్స్ అమ్మే వాళ్ళని, చూసారా ఏ టైంలో వస్తారు వాళ్ళు? మార్నింగ్ టైంలో వస్తారు కదా. ఆ బాబు కూడా బార్నీ కూడా మార్నింగ్ మార్నింగే లేచేసి ఆ న్యూస్ పేపర్స్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి వేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చే డబ్బులతో తనకి కావాల్సిన బ్రెడ్ ఇంకా ఫుడ్ ఏదైతే తను తినాలనుకుంటున్నాడో అవి కొనుక్కునేవాడు పిల్లలు. మరి అమ్మ నాన్న లేరు కదా పెట్టడానికి, అలా తను ఆ పేపర్స్ అమ్ముకుంటూ తనకు వచ్చిన డబ్బులతో తను కొనుక్కొని తింటూ ఉండేవాడు. మళ్ళీ నైట్ అయ్యేసరికి మరి తనకి అమ్మ నాన్న లేరు, ఇల్లు లేరు కదా, మరి తను ఎక్కడికి పడుకోవడానికి వెళ్ళేవాడో తెలుసా పిల్లలు? తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నాం కదా డస్ట్బిన్, గార్బేజ్ చెప్పుకున్నాం కదా. మనం అంతా తిని వేస్ట్ ఫుడ్ ఎక్కడ పడేస్తాం? చెత్తబుట్టలో పడేస్తాం కదా. అక్కడ తను పడుకునేవాడు. ఎందుకంటే పిల్లలు తనకి ఎక్కడ ఏమీ లేదు, ఆ ఉండటానికి ఏ సహాయం లేదు, ఎవరూ లేరు. కాబట్టి తను ఉండే వీధిలో ఒక స్టోర్ ఉందండి పిల్లలు. ఆ స్టోర్ దగ్గర గార్బేజ్ వేస్తారు కదా, మీరు చూసారా షాపింగ్ మాల్స్ లో ఇంకా రోడ్ల పక్కన గార్బేజెస్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఇవ్వండి చూసారా, చూస్తున్నారా? గార్బేజెస్ దగ్గర, గార్బేజ్ దగ్గర తను ఇంకెక్కడ ప్లేస్ లేదు, ఏం చేయాలో తెలియదు. చలిగా కూడా ఉందంట పిల్లలు, చూడండి చెత్త అంతా ఉంది కదా దానిలో, కనిపిస్తుంది కదా మీకు, కనిపిస్తుందా? అయితే చల్ల అక్కడ పడుకుంటే నాకు వెచ్చగా ఉంటది, మరి ఇక్కడ బయట పడుకోవడానికి చలి పెడుతుంది అనేసి ఏం చేసేవాడంటే ప్రతిరోజు నైట్ పడుకోవడానికి అక్కడ గార్బేజ్ దగ్గరికి వెళ్ళేవాడు పిల్లలు. మరి ఏం లేదు కదా తనకి పడుకోవడానికి అక్కడికి వెళ్ళేవాడు. అయితే ఒక రోజు పడుకున్నాడు పిల్లలు. పడుకుంటే రోజు ఇలాగే తన జరుగుతూ ఉందనమాట. మార్నింగ్ లేవటం, పేపర్స్ అమ్ముకోవడం, వచ్చిన డబ్బులతో తినటం, మళ్ళీ వెళ్ళేసి తన ప్లేస్ ఎక్కడ? గార్బేజ్ దగ్గర. అక్కడికి వెళ్ళి పడుకోవటము చేసేవాడు. అయితే ఒక రోజు నైట్ అలాగే వెళ్ళి పడుకున్నాడు పిల్లలు. పడుకున్నప్పుడు నిద్ర పట్టలేదంట. మరికి అయితే ఏమవుతుంది, నిద్ర పట్టకపోతే మమ్మీ స్టోరీ చెప్పు, డాడీ స్టోరీ చెప్పు, ఏదో ఒకటి అది అడుగుతారు కదా పేరెంట్స్ ని. మమ్మీని డాడీని గట్టిగా పట్టుకుని పడుకుంటారు కదా. మరి బార్నీకి ఎవ్వరూ లేరు పిల్లలు, మరి నిద్ర పట్టలేదంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే తను ఎక్కడ ఒక స్ట్రీట్ లో ఒక స్టోర్ దగ్గర గార్బేజ్ దగ్గర ఉన్నాడని చెప్పుకున్నాను కదా పిల్లలు. అయితే అప్పుడు ఏమైందంటే నిద్ర పట్టలేదనేసి అలా నడుచుకుంటూ స్ట్రీట్ లో వెళ్తున్నాడంటే పిల్లలు. నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఒక మ్యూజిక్ వినపడిందంట పిల్లలు. మ్యూజిక్ అంటే తెలుసా మీకు? మ్యూజిక్ అంటే ఏంటి? మ్యూజిక్ అంటే ఏంటి? పాటలు కదా, కదా సాంగ్స్. అయితే మ్యూజిక్ వినపడిందంట. అయితే ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా ఈ మ్యూజిక్ అని నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా అది ఎక్కడి నుంచి వినపడుతుందో అక్కడ ప్లేస్ కి వెళ్ళి నుంచినాడంట పిల్లలు. కనిపిస్తుందా? ఏముంది అక్కడ? కిడ్స్ గాస్పెల్ టీమ్ కదా, మందే కదా, మందేనా కిడ్స్ గాస్పెల్ టీమ్? వెరీ గుడ్, కిడ్స్ గాస్పెల్ టీమ్ అని కనిపించిందంట పిల్లలు. మరి అక్కడ నుంచి మంచి మ్యూజిక్ వినిపిస్తుందంట. ఏ మ్యూజిక్ లో తెలుసా అది? చూడండి మీకు వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. ఓకే
చూసారా పిల్లలు? అనిపించింది కదా, ఎంత బాగుందో కదా. మీకు ఇష్టమైన ఇప్పుడు మ్యూజిక్ రాగానే మీకు ఎంత ఉత్సాహం వచ్చిందో కదా, చక్కగా యాక్షన్ చేసేసారు కదా. మరి బ్యాన్ని కూడా మ్యూజిక్ వినగానే చాలా హ్యాపీ అనిపించేసి అక్కడ అలాగో డోర్ దగ్గరికి వెళ్ళాడంటే పిల్లలు కనిపిస్తుంది కదా, ఇక్కడ కిడ్స్ గాస్పెల్ టీమ్ అని వెళ్ళి డోర్ దగ్గరికి ఇలా ఇలా తొంగి చూస్తున్నాడంట. మరి యాక్షన్ సాంగ్ నేర్పించింది ఎవరు పిల్లలు? అక్కడ ఎవరు యాక్షన్ సాంగ్ నేర్పించేది మనకి రోజు? ఎవరు యాక్షన్ సాంగ్ నేర్పించేది? ఏంజల్, వెరీ గుడ్. మిన్నీ యొక్క యాక్షన్ సాంగ్ నేర్పిస్తూ ఉందంట పిల్లల లోపల. చాలా నచ్చిందంట బార్నీకి. తొంగి తొంగి అక్క మళ్ళీ చేస్తే బాగుండని తొంగి తొంగి చూస్తున్నాడంట. మళ్ళీ చేస్తుందంట అలాగే చూస్తుంటుంటే సడన్ గా ఎవరు చూసారు తెలుసా పిల్లలు? మన గాస్పెల్ టీమ్ డైరెక్టర్ ఎవరు? నిమ్మక్క చూసారంట పిల్లలు. ఎవరు? నిమ్మక్క చూసారంట. నిమ్మక్క చూసి ఇక్కడ ఏం రాసింది చూడండి, వెల్కమ్, వెల్కమ్ అని రాసింది కదా. వెల్కమ్ అంటే ఏంటి? లోపలికి రండి అనే కదా. బాబిలా భయపడుతున్నాడంటే పిల్లలు లోపలికి వెళ్ళడానికి. మీరు కూడా అంతే కదా, వస్తారు కానీ వీడియోస్ ఆఫ్ చేసుకుంటారు, ఇలా చూస్తుంటారు వీడియోస్ ఆఫ్ చేసుకుని. అవునా? అవునా కదా, ఒప్పుకుంటున్నారు. కానీ తనకేమో భయం వేస్తుందంటే, మీకు భయమే లేదు కదా, కానీ వీడియోస్ ఆఫ్ చేసుకుంటారు కదా. అవునా జాయ్? జాయ్ చేసుకోలే, వెరీ గుడ్ బాయ్. తనంట వీడియో అది బయట నుంచి చూస్తూ భయపడుతూ ఉన్నాడంట. అయితే నిమ్మకు పిలిచి హాయ్ ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ వెల్కమ్ లోపలికి రా అని పిలిచిందంట పిల్లలు. పిలవగానే భయపడుతూనే వెళ్ళుకొచ్చుకుంది. ఇదిగో నా బట్టలు ఏమో మురిగ్గా ఉన్నాయి, నాకేమో నేనేమో ఏమి లేని వాడిని, మరి నేను అక్కడికి వెళ్ళొచ్చా లేదా అని ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నప్పుడు అక్క పిలవగానే లోపలికి వెళ్ళికొచ్చినాడంట పిల్లలు. ఎవరు పిలిచారు? నిమ్మకు పిలిస్తే లోపలికి వెళ్ళికొచ్చినాడంట. ఇప్పుడు యాక్షన్ సాంగ్ అయిపోయింది కదా, మినీ యొక్క యాక్షన్ సాంగ్ నేర్పించారు కదా. నెక్స్ట్ ఏంటి మనకి లెసన్ కదా. మరి ఇప్పుడు శ్యామకు వచ్చేసారు పిల్లలు లెసన్ చెప్పడానికి. ఎవరు వచ్చేసారు? శ్యామకు లెసన్ చెప్పడానికి వచ్చేసారు. చూస్తున్నారా ఎక్కడికి వచ్చాడు బార్నీ? కిడ్స్ హాస్పిటల్ టీంకి వచ్చాడు, సండే స్కూల్ కి వచ్చాడు. బార్నీ అలా కూర్చున్నప్పుడు శ్యామక్క నించొని ప్రార్థన చేశారు పిల్లలు. ప్రార్థన చేస్తూ లెసన్ చెప్తుంటే మీలాగే మీరందరూ ఇలా కూర్చున్నారు ఇప్పుడు. అలాగే బార్నీ కూడా అక్కేం చెప్తుందా అని ఇలా కూర్చొని చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని చూస్తున్నాడు పిల్లలు. ఆ జాయ్ నీలాగే కూర్చున్నాడు బార్నీ కూడా చక్కగా చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు అక్క చెప్తూ ఉన్నారు పిల్లలు. తెలుసు కదా అక్క ఏ లెసన్ చెప్తారు మనకి? శ్యామక్క అనగానే మనకి ఏం గుర్తొస్తారు? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది చెప్పండి. కలర్స్ ఎవరైనా చెప్పాలి. కలర్స్ అక్క ఏ బుక్ చెప్తారు మనకి? లిప్ మూమెంట్, వర్డ్లెస్ బుక్ కదా. వెరీ గుడ్ పిల్లలు. అయితే అక్క లెసన్ స్టార్ట్ చేస్తూ బ్లాక్ కలర్ చూపించారు పిల్లలు. బ్లాక్ కలర్ దేనికి గుర్తు? దేనికి గుర్తు? సిన్ కదా, పాపానికి గుర్తు. ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇదిగో గొప్ప వారేంటి, డబ్బున్న వారేంటి, బేదవారేంటి, పొట్టి వారేంటి, పొడవారేంటి, అందరూ కూడా పాపం చేశారు, అందుకే దేవుడు ప్రేమను పొందలేకపోతున్నారు అని శ్యామక్క బ్లాక్ కలర్ చూస్తూ చెబుతూ ఉన్నారు పిల్లలు. బ్యాన్ని అంతా వింటున్నాడు. అవునా, అందరిలో పాపం ఉందా అని వింటూ ఉన్నాడు పిల్లలు. ఇదిగో మీరు పాపం అంటే ఏంటి? చెడ్డ మాటలు కదా, మమ్మీ డాడీ మాట వినకపోవటము కదా, అవేనా? సినిమాలు చూడటము, గేమ్స్ ఆడటం, ఇవే కదా, ఇవే పాపం అంటే అని అక్క చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారంటే పిల్లలు. అయితే బ్యార్ని అవన్నీ కూడా వింటున్నాడు. ఇదిగో ఇలా ఉంది మీ హృదయము, ఇలా ఉన్న హృదయాన్ని మీరు కడుక్కోవాలి. మీరు కడుక్కోవాలంటే ఏసయ్య రక్తాన్ని ఆశ్రయించాలి. చూడండి రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ ఏసై రక్తం కదా. ఏసై రక్తాన్ని మీరు ఆశ్రయించాలి. ఏసై రక్తము మన ప్రతి పాపాన్ని కూడా కడిగి వేస్తుంది అని చెబుతూ ఉన్నారు పిల్లలు. బ్యాన్ని అలాగే చూస్తా, అవునా ఏసై రక్తం కడిగి వేస్తుందా మనండి అని చెబుతూ ఏసై ఎలాగ వచ్చారు ఈ లోకానికి, ఎలాగ మన కొరకు శిలో కార్యం చేశారు, ఆయన శిలువలో రక్తం కాచారు, ప్రాణం పెట్టారు, ఆయన సమాధిచేయబడ్డారు, ఎలా చేశారు ఇదంతా, మనంత చేతుల ద్వారా చేసిన తప్పులు బట్టి ఆయన మేకులు కొట్టించుకున్నారు, తలతో చేసిన ఆలోచనలు బట్టి తలపైన ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు, కాళ్ళతో చేసిన మనం వెళ్ళకూడని ప్లేసెస్ కి చాలా వాటికి వెళ్తాం కదా, వెళ్తాం కదా, చూడకూడని వాటికి చూస్తాం, వెళ్ళకూడని వాటి ప్లేసెస్ కి వెళ్తాము కదా. ఆ వెళ్ళటాన్ని బట్టి ఏసయ్య పాదాల్లో మేకులు గుచ్చబడి అని చెబుతూ ఉన్నారు పిల్లలు. ఇంకా ఆయన కొరకు రక్తం కాచారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పునరుద్ధాండ అయ్యారని అక్కలా చెబుతున్నారు పిల్లలు కదా. ఇదిగో ఏసయ్య రక్తంలో మీరు కడుక్కోండి.
ఒప్పుకోండి, మీ హృదయాల్లో మీ పాపాలన్నీ ఒప్పుకోండి. కడుక్కున్నప్పుడు, ఏసే రక్తంలో కడుక్కున్నప్పుడు మీరు పరిశుద్ధపరచబడతారు, మీరు పవిత్రంగా. ఇగో నల్లగా ఉన్న మీ హృదయము ఏసే రక్తంలో కడిగబడినప్పుడు ఇది ఇలా తెల్లగా మారుతుంది అని చెప్పారు కదా అక్కడికి. అలాగే ఇది చెబుతూ ఉన్నారంట. ఇదంతా ఎవరు వింటున్నారు పిల్లలు? మనందరూ వింటున్నాం. మనతో పాటు ఎవరు ఉన్నారు? మన ఫ్రెండ్ ఈ రోజు ఎవరు వచ్చారు? బార్నీ. బార్నీ కూడా వింటున్నాడు కదా. ఇదిగో పరిశుద్ధంగా ఇలా ఉండాలి, మీ నల్లగా ఉన్న హృదయాన్ని మీరు ఏసే రక్తంలో కడుక్కుంటే ఇలా తెల్లగా మారుతుంది. ఇలా తెల్లగా మారిన హృదయాన్ని ఇదిగో ఏసయ్య అలా ఆ రక్తంలో కడుక్కున్న తెల్లగా మార్చుకున్న వారిని ఏసయ్య పరలోకానికి తీసుకుని వెళ్తారు. ఆ పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో గోల్ కరలో ఉంటది. అక్కడ ఎంతో సంతోషం ఉంటది, అక్కడ దుఃఖం ఉండదు. ఇక్కడ బ్యాండ్కి ఎవ్వరూ లేరు కదా, అందుకే తను చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నాడు కదా. దుఃఖం అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, సంతోషం ఉంటది, ప్రేమ ఉంటది, సమాధానం ఉంటది, హ్యాపీగా ఉంటది. అంతా కూడా బంగారమే, దేవదూతలే, పీస్ గా ఉంటది అని అక్కలా చెబుతూ ఉన్నారు పిల్లలు కదా. మీరు వింటున్నారా? మరి బ్యార్ని అయితే చక్కగా కూర్చొని వింటున్నాడు పిల్లలు. వింటున్నారా? వింటున్నారా? వెరీ గుడ్. బ్యార్ని కూడా విన్నాడు పిల్లలు. అయితే ఇవన్నీ విన్నాక అక్క లాస్ట్ చెప్పారు, ఇదిగో మీ అందరూ కూడా లెసన్ విన్నారు కదా, మీ అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఏసై రక్తంలో మీరు మీ పాపాలను మీరు కడుక్కోండి, మీ పాపాలను కడగమని ఏసైకి ప్రార్థన చేయండి, అప్పుడే ఏసయ్య పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్తారని లెసన్ అయిపోయాక అక్క ప్రార్థన చేస్తారు కదా. అలాగే అందరూ ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నప్పుడు బ్యార్ని కూడా తనకి అర్థం కావాలా, కొత్తోడు కదా, కొత్త పాప కదా. మనం అంటే ప్రార్థన అనగానే కొంతమంది మోకరిస్తారు, చేతులు తడుస్తారు, కొంతమంది అయితే వీడియోస్ ఆఫ్ చేస్తారు, కొంత మంది అయితే ఎస్కేప్ అవుతుంది కదా. బ్యాన్ని మాత్రం అర్థం కాక అలాగే చూస్తున్నారు పిల్లలు. అలాగే చూస్తుంటే ఇంతలో అంకుల్ వచ్చారు పిల్లలు. అంకుల్ ఎవరు? మన అంకుల్ ఎవరు? మన అంకుల్ షాలేం అంకుల్. షాలేం అంకుల్ వచ్చారు పిల్లలు. మరి కొత్త వాళ్ళని చూసినప్పుడు అడుగుతారు కదా, అంకుల్ మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటారని. అలాగే అంకుల్ వచ్చేసి బ్యాన్ని పక్కన కూర్చొని, నువ్వెవరు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి ఎక్కడ ఉంటావు అని అడిగారు పిల్లలు. ఆ బాబు చెప్పాడు తన తనంతా చెప్పాడు, ఇదిగో నాకు ఎవరు లేరు, నేను ఇక్కడ ఉంటాను అంకుల్ అని అన్ని చెప్పాడు పిల్లలు. అయితే ఇదిగో నాకు కూడా ఏసైని నమ్ముకోవాలని ఉంది అంకుల్. ఏసైని నమ్ముకుంటే పరలోకానికి తీసుకెళ్తారంట కదా, మనకి ఇక్కడ ఎవ్వరూ లేరు, అక్కడ ఏసై ఉంటారంట కదా, మనకు వెళ్ళాలని ఉంది అంకుల్, ఏసైని నమ్ముకోవాలని ఉంది అంకుల్, మరి నేను ఏం చేయాలనుకుల్ నాకు చెప్పరా అని అడుగుతున్నాడు పిల్లలు. అంత ఆశ కదా బార్నీకి, మనం అంత ఆశ కలిగి ఉన్నామా, అంత ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నామా, కలిగి ఉంటున్నామా అడుగుతున్నాడు అంట. అయితే అంకుల్ అంటున్నాడు, అవునా బాబు, చాలా సంతోషం అని బార్నీని దగ్గరికి తీసుకొని అంకుల్ చెప్తున్నారంట, నాకు ప్రార్థన చేయాలని ఉంది అంకుల్, అక్క ప్రార్థించమంటున్నారు కదా, నాకు ప్రార్థన నేర్పు అని అడిగారంట పిల్లలు. వెంటనే అంకుల్ ప్రార్థన నేర్పిస్తున్నారంట, ఇదిగో నేను ఏం చెప్తాను నువ్వు అది చెప్పు అని చెప్తున్నారంట. ఏసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను మీ రక్తంలో కడగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను నీ బిడ్డగా చేసుకో ఏసయ్యా, నాకు జీవ కిరీటం నీవు ఏసయ్యా, నీ జీవగ్రంథంలో నా పేరు రాసుకో ఏసయ్యా అని బ్యాడ్ని ప్రార్థన చేస్తున్నాడంట పిల్లలు. పుట్టిగా ప్రార్థన చేయట్లేదు అంకుల్, ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా తను పలుకుతూ ఉన్నాడంట. ఇంకా అంతేకాదు, మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట పిల్లలు కదా. నేను పాపనీసయ్యా, నన్ను క్షమించు, రక్తంలో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకోని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట పిల్లలు. అంకుల్ చాలా హ్యాపీ అయ్యారంట. ఇంకా అలాగే బైబుల్ తీసుకొని ఇంకా కొన్ని కొన్ని మాటలు బార్నీకి చెప్పి పంపించారంట పిల్లలు. అర్థమవుతుందా మీ అందరికి? ఎవరితో మాట్లాడారు ఇవన్నీ? ఎవరు వింటున్నారు? సండే స్కూల్ ఎవరు చూస్తున్నారు? అవంకుల్ ఎవరితో మాట్లాడారు? పేరు చెప్పండి. బార్నీ కదా. అయితే బ్యాన్ని మరి ఇప్పుడు అయిపోయింది, క్లాస్ అంతా అయిపోయింది, మరి తన ఇంటికి వెళ్ళాలి. ఇల్లు ఉందా తనకి? ఇల్లుందా? లేదు కదా. తన ప్లేస్ ఎక్కడ? తను పడుకునే ప్లేస్ రోజు స్టోర్ దగ్గర గార్బేజ్ లో తను పడుకుంటాడు కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు పిల్లలు. మరి మార్నింగ్ మళ్ళీ పేపర్ అమ్ముకోవాలి, మళ్ళీ తనకు ఫుడ్ ఏముండదు కదా. ఆ వెళ్ళిపోయాడు, వెళ్తూ ఉన్నాడు పిల్లలు. వెళుతూ కూడా అనుకుంటున్నాడు ఏసయ్యని నిజంగా తను చాలా సాడ్ గా ఉండేవాడు పిల్లలు, ఫీల్ అయ్యేవాడు, బాధపడేవాడు, నాకు ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చింది పిల్లలు. ఎందుకంటే ఎవరిని చేర్చుకున్నాడు తన హృదయంలో? ఎవరిని చేర్చుకున్నాడు? ఏసైని చేర్చుకున్నాడు. నా పాపాలు కడిగేసయ్యా, నా హృదయంలోకి రాయేసయ్యా అని ప్రార్థించాడు కదా. తను చాలా హ్యాపీగా మారిపోయాడు పిల్లలు. ఇప్పుడు తనకు లోన్లీగా ఉన్నాడన్న ఫీలింగ్ లేదు, నాతో ఏసై ఉన్నాడన్న ఫీలింగ్ మాత్రమే ఉంది. అలాగే వెళ్ళి వెళ్ళి తన ప్లేస్ వెళ్ళి పడుకున్నాడు పిల్లలు. పడుకుంటారు కదా మీరు కూడా నైట్? పడుకుంటారు కదా. పడుకున్నాడు, పడుకొని నిద్రలోకి వెళ్తున్నాడు పిల్లలు. ఎలాగో తెలుసా, సండే స్కూల్లో చెప్పిన తను మర్చిపోలేదు. అక్కనే ఎత్తిచిన పాట పాడుకుంటున్నాడు, అక్క వాళ్ళు చెప్పిన లెసన్ అంతా కూడా నేర్చుకుంటూ మెమరైజ్ చేసుకుంటున్నాడు, గుర్తు పెట్టుకుంటూ. ఓహో ఇలా అంట, ఈ బ్లాక్ ఉండకూడదంట, రెడ్ లో కేసే పాపాలు కడుక్కోవాలంటే ఇలా జ్ఞాపకం చేసుకుంటూ. మీరందరూ మన నైట్ అట్లా చేసుకుంటున్నారా? అక్క వాళ్ళు చెప్పిన లెసన్స్ అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా నైట్?
చేసుకుంటున్నారా? వెరీ గుడ్ పిల్లలు. అలాగే బ్యాండేజ్ చేసుకుంటూ నిద్రపోయాడంటే పిల్లలు, అలాగే నిద్రపోయాడంటే మరి మార్నింగ్ అయింది పిల్లలు. మార్నింగ్ అయ్యాక ఏమవుతుంది? మళ్ళీ లేవాలి, పేపర్ తెచ్చుకోవాలి, పేపర్స్ అమ్మాలి, మళ్ళీ తనకు ఫుడ్ కావాలి కదా. అయితే లేవాలని చూస్తుంటే లేవలేకపోతున్నాడంటే పిల్లలు, చాలా నీరసం అయిపోయాడంట, చాలా వీక్ అయిపోయాడంట, ఫీవర్ వచ్చేసిందంటే పిల్లలు, వాళ్ళంతా కాలిపోతుందంట, ఫీవర్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, లేవలేకపోతున్నాడంట. అప్పుడు ఏం చేశాడు తెలుసా బ్యాన్ని? మనమైతే ఏం చేస్తాం, అమ్మ ఉంటుంది చూస్తారు, మెడిసిన్ ఇస్తారు, ఇంజక్షన్ తీసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు కదా. మరి బ్యాన్నికి ఎవ్వరూ లేరు, అక్కడే ఉండి మూలుగుతూ ఉన్నాడంటే పిల్లలు. మీరైతే ఎలా మూలుగుతారు? మమ్మీ మమ్మీ అంటారు కదా. మరి బ్యాన్నికి ఎవ్వరూ లేరు, బ్యాన్ ఏమంటున్నాడు తెలుసా? ఎస్ అయ్యా అంటున్నాడు పిల్లలు బ్యాన్ని. ఎస్ అయ్యా అంటే అలాగే మూలుగుతున్నాడు. అయితే ఇంతలో అటువైపు నుంచి ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది పిల్లలు. పోలీస్ వ్యాన్ చూసారా? పోలీస్ వ్యాన్ సౌండ్ చేసుకుంటూ వస్తుంది కదా. అయితే ఆ సౌండ్ లేదంటే ఆ రోజు చూస్తా పోలీస్ వ్యాన్ వస్తుందంట. అయితే చెత్తపూడి దగ్గరికి వచ్చేయం కానీ సౌండ్ మూలిగి వినిపిస్తుందంట పిల్లలు. అని మూలిగి వినిపిస్తుందంట. మూలిగి వినిపించేసరికి ఎవరబ్బా మూలుగుతున్నారు, ఏంటబ్బా ఏడు వినిపిస్తుంది అని పోలీస్ వ్యాన్ లో ఎవరుంటారు పిల్లలు? ఎవరుంటారు పోలీస్ వ్యాన్ లో? ఎవరుంటారు? డ్రైవర్ ఉంటారా? ఎవరుంటారు? కనిపిస్తుంది కదా పోలీస్ వ్యాన్ లో ఎవరంటే పోలీస్ వ్యాన్ ఉంటారు కదా. కదా థమ్స్ అప్ కనిపిస్తుంది కదా, థమ్స్ అప్ చేయించండి. పోలీస్ వ్యాన్ వెంటనే దిగేశారు పిల్లలు. కొంతమంది అయితే చూసి కూడా వెళ్ళిపోతారు, కానీ ఈ పోలీస్ మంచి పోలీస్ పిల్లలు. ఎస్ఐఏ పంపించారు అనుకుంటే మరి ఎస్ఐఏ అని మూలుగుతున్నాడు కదా. మరి ఎస్ఐఏ పంపించుంటారు పిల్లలు. వెంటనే ఆ గార్బేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తే బ్యాడ్ని పిల్లలు స్పృహ లేకుండా పడిపోయి మూలుగుతున్నాడు. అయితే వెంటనే పోలీస్ అంకుల్ బ్యాడ్ని ఎత్తుకున్నాడు పిల్లలు. ఇలా ఎత్తుకొని కౌగిలించుకొని గబగబా ఎక్కడికి తీసుకెళ్తాను, ఫీవర్ వస్తే ఎక్కడికి వెళ్తా, ఎక్కడికి వెళ్తా, హాస్పిటల్కి కదా. వెంటనే బ్యాన్ని ఎత్తుకొని గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళాడు పిల్లలు. హాస్పిటల్ తీసుకెళ్లి, డాక్టర్ ఈ బాబుని చూడండి, ఈ బాబుకి ఫీవర్ వచ్చింది, కళ్ళు తెరవలేకపోతున్నాడు, చూడండి అనగానే వెంటనే ఆ డాక్టర్స్ బ్యాన్నికి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు పిల్లలు. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు బ్యాన్ని? ఎక్కడున్నాడు? హాస్పిటల్లో కదా. హాస్పిటల్కి వెళ్తే ఎవరుంటారు? డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు, డాక్టర్ చూస్తారు. ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? నర్సు చేస్తారు కదా, ఇదిగో చూడండి. అలాగో హాస్పిటల్లోకి వెళ్ళిపోయాడు పిల్లలు బ్యాన్ని. నర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వన్ డే అయిపోయింది పిల్లలు, టూ డేస్ అయిపోతుంది, బ్యాన్ని కళ్ళు తెరవలేదు పిల్లలు. నీరసంగా అయిపోయాడు, వీక్ అయిపోయాడు పిల్లలు. ఎందుకు ఇలా అయిపోయాడు తెలుసా పిల్లలు? మరి తను ఎక్కడ పడుకుంటాడు రోజు? గార్బేజ్ దగ్గర కదా. మరి తనకి హోమ్ లేదు కదా, ఇల్లు లేదు, పేరెంట్స్ లేరు కదా. అక్కడ పడుకోవడం వలన ఆ యొక్క మురికి ఆ చెత్త అంతా కూడా ఆ వైరస్ బ్యాక్టీరియా అంతా కూడా బ్యాన్నికి పట్టేసింది పిల్లలు. అందుకే తనకి బట్టలు కూడా లేవు, ఉతుక్కోవడానికి లేదు, స్నానం చేయడం లేదు కదా. అందుకే అవన్నీ అటాక్ అవటం వలన బ్యాన్నికి ఫీవర్ వచ్చేసింది పిల్లలు. చాలా నీరసం అయిపోయాడు, టూ డేస్ అయినా లేవలేదు పిల్లలు. అయితే డాక్టర్ వచ్చాడు, సెకండ్ డే వచ్చాడు. వచ్చి ఏంటి బ్యాన్ని లేచాడా, ఎలా ఉన్నాడు, ఏంటి అని సిస్టర్స్ అడిగినప్పుడు లేదు డాక్టర్ లేవలేదు అని చెప్పారు. అయితే మరలా వచ్చి డాక్టర్ ఇదిగో తను చాలా సీరియస్ గా ఉన్నాడు, సీరియస్ కండిషన్ లో ఉన్నాడు నర్స్. తను లేచి కళ్ళు తెరిస్తే తనకి ఏం కావాలో మీరు అడగండి, తనకి ఏం కావాలన్నా మీరు ఇచ్చేయండి అని చెప్పాడు పిల్లలు. మీరైతే ఏం అడుగుతారు పిల్లలు? మీరైతే ఏం అడుగుతారు? చాక్లెట్, బిస్కెట్, కేక్ కదా అడుగుతారా? అడుగుతారా? అడుగుతారు కదా. చాక్లెట్, బిస్కెట్ అవన్నీ అడుగుతారు. తను ఏది అడిగినా చాలా సీరియస్ గా ఉన్నాడు, తన కండిషన్ ఏం బాగాలేదు, ఏ కోరిక ఉందో తను ఏ తినాలంటే అది ఇవ్వండి, ఏది అడిగినా ఇవ్వండి అని చెప్తారు. అయితే నెక్స్ట్ థర్డ్ డేకి, టూ డేస్ అయినా బ్యాన్ని కళ్ళు తెరవలేదు పిల్లలు. థర్డ్ డే లేచి చూసేసరికి అంత కొత్తగా ఉంది పిల్లలు. మరి తను ఎక్కడుండేవాడు? పేరెంట్స్ లేరు కదా, గార్బేజ్ దగ్గర ఉండేవాడు. అంత మురికి వాసన, అంత మురికి చెత్త ఉండేది. కానీ ఇప్పుడు తను కళ్ళు తీసి చూసేసరికి ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు, బెడ్షీట్ ఉంది, అన్ని కనిపిస్తున్నాయి, ఏసీ ఉంది, అన్ని ఉన్నాయి. నేను ఎక్కడున్నా? నర్స్ కనిపిస్తుంది. నర్స్, నర్స్, నేను ఎక్కడున్నా నర్స్ అని బ్యాన్ని నర్స్ ని అడిగాడు పిల్లలు. అడిగినప్పుడు నర్స్ చెప్తుంది, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, కళ్ళు తెచ్చావని. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చేసారు పిల్లలు. డాక్టర్ తీసుకుని వస్తే నీకు ఏం కావాలి నాన్న, ఏంటి అని అడుగుతుంటే బ్యాన్ని కళ్ళు తీసి చూస్తున్నాడు పిల్లలు. కళ్ళు చూస్తారు, కనిపిస్తుంది కదా, చూడండి అంత ప్రేమగా అడుగుతున్నారు కదా. నీకేం కావాలి బ్యాన్ని? నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలన్నా నేను కొనిస్తాను. అడుగుతాం కదా మన మమ్మీ డాడీ, నాకు అది తీసుకురాని కదా. అలాగే నర్స్ అడుగుతుంది బ్యాన్ని, నీకు ఏం కావాలి నాన్న చెప్పు, నీకేం కావాలని ఇస్తానని అడిగితే బ్యాన్ని ఏమడుగుతున్నాడు తెలుసా పిల్లలు? నర్స్, నర్స్, నాకు ఒక బైబుల్ తెచ్చిస్తావా అని అడుగుతున్నాడు పిల్లలు. చూస్తున్నారా ఏమడుగుతున్నాడు బ్యాన్ని? చాక్లెట్ అడగట్లేదు పిల్లలు, బిస్కెట్ అడగట్లేదు. నర్స్, నాకు ఒక బైబుల్ తెచ్చిస్తావా అని అడుగుతున్నాడు పిల్లలు. అంతే నర్స్ షాక్ అయింది, ఏంటి బైబుల్ అడుగుతున్నావా,
అనేసి సైలెంట్ పెండిపోయింది. మళ్ళీ డాక్టర్ వచ్చి మళ్ళీ అడుగుతుంటే నాకు బైబిలే కావాలి అని అడుగుతున్నాడు పిల్లలు. బైబిల్ ఇవ్వకపోతే తన హెల్త్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. 3 డేస్ కి ఓపిక వచ్చింది, కళ్ళు తెరిచి చూస్తున్నాడు కదా. తను అడిగింది ఇవ్వకపోయేసరికి మళ్ళా తన హెల్త్ డౌన్ అయిపోతుంది. అయితే డాక్టర్ అంటున్నారు బైబిలే కదా తను అడుగుతున్నాడు, తన వాళ్ళకి తెలియదు పిల్లలు వారు అన్యులు, బైబిల్ అంటే ఏంటి, వాళ్ళకి అందులో ఏముంటదని తెలియదు. కానీ బాగా తెలుసుకున్నాడు కదా, అందుకే అంకుల్ చెప్పాడు కదా కొన్ని కొన్ని మాటలు బైబిల్లో చెప్పాడు, లెసన్స్ విన్నాడు కాబట్టి, ఏసై గురించి తను తెలుసుకున్నాడు కాబట్టి బైబిల్ అడుగుతున్నాడు పిల్లలు. అయితే డాక్టర్ అంటే బైబిల్ కదా అడిగింది, తెచ్చివ్వండి అని చెప్పాడు పిల్లలు. తెచ్చివ్వండి అని అనగానే నర్సెస్ బైబిల్ తెచ్చిచ్చారు. అయితే బ్యానీకి ఒక ఆలోచన వచ్చింది పిల్లలు, వెంటనే కొంచెం ఓపిక కూడా వచ్చింది కదా, మనకు కూడా కొంచెం ఓపిక వస్తుంది కదా, 2-3 డేస్ అయ్యాక ఫీవర్ వచ్చాక తర్వాత ఓపిక వస్తుంది కదా మెడిసిన్స్ తీసుకున్నాక. వెంటనే ఓపిక రాగానే ఏం చేశాడు తెలుసా బ్యానీ, నాకు అది కావాలి ఇది కావాలని అడిగినాడు పిల్లలు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఎలాగైనా నేను సువార్త చేయాలి ఈ డాక్టర్ కి, ఈ నర్సెస్ కి నేను ఏసై గురించి చెప్పాలి అనేసి వెంటనే ఏమనుకున్నాడంటే, ఏసై గురించి వాళ్ళు చెబుతున్నాడు, ఇగో డాక్టర్ నర్స్ మీకు ఏసై తెలుసా, ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టారండి, సిలువలో రక్తం కాచారు ఆయన, ఆ ఊళ్ళు ఆయన ఏ పాపము చేయలేదు, ఏ శాపం మన పాపాలు మన శాపాలు అన్ని కూడా ఆయన భరించారంటే, ఆ సిస్టర్ డాక్టర్ నాకు అక్క చెప్పారు అని అన్ని కూడా చెబుతున్నాడంటే పిల్లలు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నమ్మట్లేదు, తర్వాత ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతుంటే ఇంతకు మీరు మెమరీ వర్స్ చదివారు కదా బైబుల్ తీసుకురాగానే, దాని తను కూడా జాన్ 3:16 చెప్పారు కదా మీరు అందరు మెమరీ వర్స్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, బైబుల్ తీసి ఆ వర్డ్స్ చూపించి డాక్టర్స్ కి నర్స్ కి సువార్త చెప్తున్నాడంటే పిల్లలు. వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ నిజంగా వాళ్ళు కూడా ఏసై నమ్ముకున్నారంటే పిల్లలు, అర్థమవుతుందా, వాళ్ళు కూడా ఏసఐ మీద విశ్వాసం ఉంచారంట. ఏసఐ బారిని మాటలు చూసి మరి ఎంతగా బారిని మరి వాళ్ళు సువార్త చేశాడో కదా, లేదంటే వారు నమ్ముతారా, ఎంతగా సువార్త చేశాడో ఏసఐ, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఏదైతే విన్నాడో సండే స్కూల్లో అవన్నీ కూడా ఆ డాక్టర్ కి నర్సెస్ కి చెబుతున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా అసలు సంతోషంగా ఉండి నమ్మారు, ఏసఐని వాళ్ళు కూడా విశ్వసించారు. ఇదిగో బార్నీకి అంకులు ఎలాగ ప్రార్థన చేయించారు, ఈ పాపాలన్నీ ఒప్పుకో అని చేయించారు కదా ప్రార్థన, గుర్తుందా మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. అలాగే బార్నీ ఎలాగైతే అంకులు ప్రేయర్ చేయించారో అలాగే ఆ డాక్టర్స్ నర్సెస్ తో బార్నీ ప్రేయర్ చేయించాడంటే పిల్లలు కదా, ఎంత బాగుందో కదా. మనం ఆ ప్లేస్ లో ఉంటే మనకి ఎలా ఉంటుంది పిల్లలు, చాలా హ్యాపీగా ఉంటది కదా, చాలా డాక్టర్స్ హ్యాపీగా ఫీల్ అయిపోయి సరే బార్నీ నువ్వు పడుకో ఈ రోజు, నైట్ ఇంకా లేట్ అయిపోయింది కదా, మేము మళ్ళీ మార్నింగ్ వస్తామని చెప్పి వెళ్ళిపోయారంటే పిల్లలు. బార్నీ హ్యాపీగా బైబిల్ ఇలా హత్తుకొని చూడండి పిల్లలు, బైబిల్ ఇలా హత్తుకొని, తనకి బైబిల్ వచ్చింది కదా ఇంకా, బైబిల్ ఇలా హత్తుకొని హ్యాపీగా పడుకున్నాడంట పిల్లలు, పడుకున్నాడు నిద్రపోతున్నాడంట. అయితే మార్నింగ్ అయింది పిల్లలు, మార్నింగ్ అయ్యేసరికి మళ్ళా డాక్టర్స్ వచ్చారు, నర్స్ వచ్చారు. నర్స్ వచ్చి బార్నీ బార్నీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారంట పిల్లలు. అయితే ఏమైందో తెలుసా, బార్నీ లేడు పిల్లలు, బస్ డైడ్, బార్నీ లేడు, చనిపోయాడు, మాట్లాడట్లేదు ఇంకా, స్పృహ లేదు, ఏదీ లేదు ఇంకా, తను లేడు పిల్లలు ఇంకా. తన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారో తెలుసా పిల్లలు, ఏంజల్స్ వచ్చారు పిల్లలు, ఏంజల్స్ దేవదూతలు వచ్చారు. దేవదూతలు ఎక్కడుంటారు, పరలోకంలో ఉంటారు కదా. మరి ఏసైని బార్నీ అంగీకరించారు కదా, ఏసైకి తన హృదయంలో తలుపు తెచ్చారు కదా, తెచ్చారు కదా, ఏసైని అంగీకరించాడు కదా. మరి ఏసైని అంగీకరించిన వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు చూపించండి, పరలోకానికి వెళ్తారు కదా. తన ఫేస్ మాత్రం డాక్టర్స్ అందరూ చూసి ఆశ్చర్యపడుతున్నారు, తన ఫేస్ చాలా హ్యాపీగా ఉందంటే పిల్లలు, దుఃఖం ఏమీ లేదు, ఇంతవరకు లోన్లీగా ఉండేవాడు కానీ ఎంతో సంతోషంగా తన ఫేస్ కనిపిస్తుందంట. డాక్టర్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు, కానీ తన తీసుకోడానికి ఎవరు వచ్చారు, దేవదూతలు వచ్చారు పిల్లలు. దేవదూతలు వచ్చి తన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళారు. పరలోకంలో ఏముంటది, సంతోషం మొత్తం బంగారు కదా కదా. ఇంకెవరుంటారు పరలోకంలో, దూతలు ఎవరుంటారు, ఎవరుంటారు పరలోకంలో, ఎవరుంటారు, ఏసై ఉంటారు. చూడండి పిల్లలు, చూస్తున్నారా ఇప్పుడు బార్నీ ఎక్కడున్నాడు, బార్నీ ఎక్కడున్నాడు, పరలోకంలో ఏసై దగ్గర ఉన్నాడు పిల్లలు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా, ఏసై బార్నీని కౌగిలించుకుంటున్నారు పిల్లలు, కౌగిలించుకుంటున్నారు, ఇంకా ముద్దాడుతున్నారు, ఇంకా తను ఇలా నెట్టుతున్నారు. చూస్తున్నారా ఎంత బాగుందో కదా ఈ పిక్చర్. బార్నీ ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నాడు, గార్డెస్ దగ్గర పడుకున్నాడు, కానీ చూడండి ఇప్పుడు ఎక్కడున్నాడు, పరలోకంలో ఉన్నాడు పిల్లలు కదా, ఏసై దగ్గర ఉన్నాడు, ఏసై ఒళ్ళో ఉన్నాడు కదా. ఈ లోకంలో తనకి ఎవ్వరూ లేరు, అందరూ ఎవ్వరూ లేని బాబు తను కదా, కానీ పరలోకంలో ఏసై దగ్గర తను ఉన్నాడు. అయితే ఏసై చాలా ప్రేమగా చూస్తూ ఇంకా దేవదూతులకి చెప్తున్నారంట, ఇదిగో తన కోసం కిరీటం రెడీ చేస్తాం కదా, అది తీసుకురండి అని చెప్పారంట పిల్లలు. చూస్తున్నారా బార్నీ కోసం ఏ కిరీటం తయారు చేయబడిందో, పరలోకంలో కనిపిస్తుందా, ఎన్ని వజ్రాలు వైడూర్యాలు కనిపిస్తుందా, బాగుందా కిరీటం,
ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3 ఎన్ని స్టార్స్ ఉన్నాయి చూపించండి ఫింగర్స్ తో. ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 3 స్టార్స్ ఉన్నాయి. 3 స్టార్స్ చేయటం ఎందుకు ఇచ్చారు బ్యాండ్ కేసయ్య? ఆలోచించారు ఎవరన్నా ఎంత మందిని రక్షించాడు బ్యాండ్? ముగ్గురిని రక్షించాడు పిల్లలు, డాక్టర్ ని, 2 నర్సెస్ ని కదా. సువార్త చెప్పాడు కదా, రక్షించాడు కదా. అందుకే ఏసయ్య తనకి 3 స్టార్స్ ఉన్న కిరీటాన్ని సిద్ధపరిచారు పిల్లలు. కనిపిస్తుంది కదా 3 స్టార్స్ ఉన్నాయి కదా కదా. ఎంత హ్యాపీగా ఉందంటే బార్నీకి, చక్కగా ఏసయ్యని కౌగిలించుకొని, నాకు ఎవ్వరూ లేరు ఏసయ్య అక్కడ, ఇప్పుడు నువ్వు నాకు ఉన్నావు, నాకు చాలా ఏసయ్య అంటూ చక్కగా ఏసయ్య దగ్గర కూర్చొని ఎంతో ఆనందం, ఎంతో సంతోషంతో బార్నీ ఉన్నాడు పిల్లలు. మరి నీ కొరకు నా కొరకు కూడా మరి నీతి కిరీటం దాచబడి ఉంది పిల్లలు పరలోకంలో. మరి బార్నీ ఏం చేస్తే ఆ కిరీటాన్ని పొందుకున్నాడు? ఏం చేసి పొందుకున్నాడు? ఏసయ్య గురించి ప్రకటించాడు, సువార్త చెప్పాడు కదా. మరి బార్నీ ఎన్ని రోజులు సండే స్కూల్కి వెళ్ళాడు పిల్లలు? ఒక్కరోజే సండే స్కూల్కి వెళ్ళాడు కదా. ఒక్క రోజులోనే ఎన్ని విషయాలు నేర్చుకున్నాడో కదా. ఎన్ని నేర్చుకున్న విషయాలు మర్చిపోయాడా? మర్చిపోలేదు. నేను ఎలాగైనా సువార్త చేయాలి అనేసి ఆ డాక్టర్స్ కి, నర్సెస్ కి సువార్త చేస్తాడు కదా. మరి మనం కూడా ప్రతిరోజు సండే స్కూల్కి వస్తున్నాం కదా, వస్తున్నాం. ఇంకా 2 డేస్ 4 డేస్ అయితే 600 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం కదా కదా. అవునా కదా, చేసుకోబోతున్నాం. ఇప్పుడే చెప్పారు 26th మనం సెలబ్రేట్. మరి మనం చెప్పగలుగుతున్నామా పిల్లలు? మరి చెప్తున్నారా? ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాం. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మనకి, మన నైబర్స్ ఉన్నారు, మన రిలేటివ్స్, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ నరకం ఒకటి ఉంది, ఆ నరకం నుంచి తప్పింపబడాలి. పరలోకం ఉంది, పరలోకంలో ఏసై ఉంటారు. మరి నరకంలో, మరి పరలోకంలో నరకం అంటే బెన్యాను మనకు ఒక వీడియో చూపించారు కదా పిల్లలు. ఏసై నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎవరొచ్చి తీసుకెళ్తారు వాళ్ళని? సాధన వచ్చి తీసుకున్నట్లు. ఏసై నమ్ముకున్న వాళ్ళు దేవదూతలు బ్యాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? ఏం చేస్తారు చెప్పరా? బ్యాన్ని తీసుకెళ్ళడానికి ఏంటి? మరి చూడండి, పరలోకం ఉంది, పరలోకంలో ఏసై ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏసై లో మనం నమ్ముకోవాలంటే, ఏసై నమ్ముకోండి, ఏసై రక్తంలో మనం కడగబడాలి, మన పాపాలన్నీ ఒప్పుకోవాలి, అప్పుడే మనం పరలోకం వెళ్తాము అని తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళందరికీ కూడా మనం సువార్త చేయాలి. అవునా, చేద్దామా పిల్లలు? మరి సువార్త చేద్దామా? పిచ్చి మనం వాళ్ళతో కలిసినప్పుడు పిచ్చి మాటలు అవి కాదు పిల్లలు మనం మాట్లాడుకోవాల్సింది. మనం సండే స్కూల్లో ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో ఈ విషయాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. వారు విన్నా వినకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళు ఆలోచిస్తారు పిల్లలు ఆ విషయాల గురించి, ఆ మాటల గురించి. సో మీరందరూ కూడా తప్పకుండా సువార్త చేయాలి పిల్లలు. మరి చేద్దాం అలాగూ. బ్యాన్ని 3 ఆత్మలు రక్షించాడండి పిల్లలు. మరి తనకి ఎవరు లేరు, తన ఒక చెత్తకుండీలో ఉండే అబ్బాయి, గార్బేజ్ దగ్గర ఉండే అబ్బాయి చూడండి, ఒక్కరోజు సండే స్కూల్ విని 3 ఆత్మలు రక్షించాడు. ఏసఐ జీవ కిరీటం తనకిచ్చారు, 3 స్టార్స్ ఉన్న కిరీటం తనకిచ్చారు. మరి మనం కూడా కిరీటం పొందుకోవాలి కదా, పొందుకుందామా? మరి మనందరి కోసం కూడా మన పేరు కూడా ఏసీ జీవగ్రంథంలో రాస్తారు పిల్లలు, జీవగ్రంథంలో మన పేరు ఉంది. సో మరి మనం కిరీటం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? సువార్త చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ పిల్లలు, సువార్త చేయాలి. ఇప్పుడు మనకు కూడా ఎవరో చెప్పినప్పుడే ఏసై గురించి మనం అంగీకరించాం, మన పాపాలు కడుక్కున్నాం, మనం రక్షించబడ్డాం, నమ్ముకున్నాం, ఏసైలో ఎదుగుతున్నాం కదా కదా. అలాగే మనం కూడా అనేకులకు సువార్త చెప్పాలి పిల్లలు. మరి చెప్దామా, అలాంటి తీర్మానం మనం చేసుకుందామా ఈరోజు? బార్నీ లాగా మేము కూడా అనేక ఆత్మలు రక్షించాలి ఏసయ్య, మాకు సహాయం చేయేసయ్య. మేము అనేక మందికి సువార్త చెప్పాలి. ఇంకా మాకు కూడా నువ్వు స్టార్స్ తో ఉన్న కిరీటం సిద్ధపరిచావు కదా ఏసయ్య, అది మేము పొందుకోవాలి ఏసయ్య అని మనం అందరం అడుగుదామా. మరి అందరం అడుగుదామా. మరి మరి ప్రార్థన చేద్దామా, మనం అందరం కూడా ప్రార్థన చేద్దామా. మరి మోకరించండి, మరి మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? మరి బార్నీ చూడండి ఎంత సువార్త చేశాడు, ఎన్ని ఆత్మలు రక్షించాడు. మరి మీరు కూడా అలా చేయాలని ఒక తీర్మానం ఎవరు తీసుకుంటారు? ఇవాళ ఎవరు చేస్తారు ప్రేర్? చేయండి అన్న రోజు. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి.
మరి ప్రార్థన చేసుకున్నాం పిల్లలు, నేను కూడా ప్రార్థన చేస్తాను. అందరు కూడా మోకరించండి. మరి మీరు కూడా తీర్మానం చేసుకోవాలి. ఏసయ్య నేను కూడా రక్షించాలి, అనేక ఆత్మలు నాకు కూడా సహాయం చేయని ఏసయ్య అడుగు. నీవు నేను అడగాలి పిల్లలు. మరి ఇన్ని రోజులు అయిపోతుంది మనం సువార్త చేస్తున్నామా, మరి ఏసయ్యకి మనం లెక్క చెప్పాలి కదా. ఏసయ్య మనల్ని అడుగుతారు కదా, అడుగుతారా? మరి ప్రార్థన చేస్తున్నాం. వెరీ గుడ్ తల్లి, మంచి ప్రార్థన చేస్తాం. చక్కగా ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవైన తండ్రి, సేమి గమ్యనామాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ దినం సాయంకాల సమయం ఇటు రీతిగా జూమ్ లో చిన్నబిడ్డలైన అందరితో కలుసుకొని మీ మాటలు వినటానికి, నాయన నేర్చుకోవడానికి మీరు చూపించిన కృప ధన్యతను బట్టి, మీరు ఇచ్చిన అవకాశం వాళ్ళను వీళ్ళని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి అవును నాయన, ఈ దినం చక్కటి లెసన్ ని మాకు నేర్పించావు తండ్రి, మీకు స్తోత్రాలు. మరి బ్యాన్ని నైనా చిన్నబిడ్డ ఎవరూ లేరు అన్నాడు ప్రభా, అయినప్పటికీ కూడా నాయన అయ్యా ఎప్పుడైతే నీ సువార్త తను విన్నాడో, తన పాపములు కడుక్కున్నాడో, నాయన నీ రక్తం కడగబడ్డాడు ప్రభా, నీవు జ్ఞాపకం చేస్తున్నావు నాయన తండ్రి. బ్యాన్నికి గొప్ప అవకాశం ఇచ్చావు నాయన, మీ సువార్త బోరగా తను వాడుతున్నావు ప్రభా. మరి అనేక దినాల నుంచి మేము సండే స్కూల్కి వస్తున్నాము, వింటున్నాము, ఎన్నో నేర్చుకుంటున్నాము ప్రభా. మరి మేము కూడా ఆ బ్యాన్ని లాగా అనేక ఆత్మలు రక్షించే వారంగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మాలో ఉన్న భయాల్ని తీసుకోండి సువార్తను నాయన తండ్రి. భయం లేకుండా అనేకులకు మేము సువార్త ప్రకటించడానికి సహాయం చేసయ్య. చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆశ కలిగి దినాలు లెసన్ విన్నారు ప్రభా. బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం బిడ్డ యొక్క నాయన తండ్రి. ఆ యొక్క హృదయాల్లో మీరు ఒక కార్యాన్ని జరిగించండి, మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. అనేక మందికి సువార్త చెప్పే బిడ్డలుగా ప్రభువారు మీరు లేవనెత్తమని తండ్రి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా బిడ్డలు మీరు వాడుకుని ప్రభా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు. సువార్తికులుగా, పరిచర్య చేసే వారిగా, మిషనరీలుగా మా బిడ్డలు లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. పెట్టబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. నేర్చుకున్నవి అనేకులకు పంచడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మరి బిడ్డలు స్కూల్కి వెళ్తూ వస్తున్నారు, బిడ్డలతో మీరు ఉండండి, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. ఏ వైరస్ అంటకుండా ముట్టకుండా సహాయం చేయండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రభా, ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రభా చక్కగా నాయన తండ్రి జరగడానికి నీవే సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని అడుగుతున్నాం. మీ మొక్కలను బట్టి, క్షామతను బట్టి, ప్రజలను బట్టి, మిన్ని బెనితను బట్టి ప్రభా, దగ్గరను బట్టి, రాజేశ్వరిని బట్టి, మరి దినాన్ని వచ్చిన టీచర్స్ అందరిని బట్టి తండ్రి, మీకు వందనాలను బట్టి, శాలే మంకులను బట్టి ప్రభా, నాయన జోషి అనే కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రంలో చెల్లించుకుంటూ మమ్మల్ని అందరం కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, మళ్ళా రేపు దినాన్ని మీ సన్నిధిని మేము కలుసుకుని పర్యాంతం వరకు కూడా మీ సన్నిధి కాపుదల భద్రత మాకు తోడుగా ఉంచమని, సమస్త మహిమాగ్రత ప్రభావాన్ని మీకే చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందని మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పశువును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ ఇష్టం పరలోకమంది నెరవేరినట్లు భూమి అందరూ నెరవేను గాక. మాకు కావాల్సిన దినాహారం మేము మా దయచేము, మా ఇల్లు అపరాధం చేసిన వారిని శంసిన ప్రకారం మారము శము మమ్మల్ని శోధించి లెక్క కినించి తప్పించము. ఎందుకంగా రాజ్యము శక్తి మహిమంతరం నీవే అన్నావు తండ్రి. అమ్మే Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and ever. Amen. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి పిల్లలు చేయను కాక. పిల్లలు మీకోసం ఇదిగోండి హోంవర్క్, కిరీటం లాగా చేసుకోండి. ఓకేనా? కనిపిస్తుంది మెమరీ వర్స్ సెకండ్ 2 Timothy 4:8 పిల్లలు. ఓకేనా? కొంచెమే రాశాను నేను. ఓకే, కనిపిస్తుంది కదా? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అదొక్కటే రాసుకోండి మొత్తం వద్దు. ఓకేనా? గ్రూప్ లో పెడతాను నేను. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. ఓకే పిల్లలు, చక్కటి లెసన్ విన్నారు. మీరు అలా తయారవ్వాలి, రక్షించాలని ప్రార్థన చేసుకుంటూ ఈ రాత్రికి ఏసైకి థ్యాంక్స్ చెప్పండి. Praise the Lord. God bless you all. Enjoy. Praise the Lord.